समस्तजननीं वंदे चैतन्यस्तन्यदायिनीं श्रेयसीं श्रीनिवासस्य करुणामिव रूपिणीं. అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఆరాధనా విధానంలో అష్టోత్తరము అనేటువంటి ఒక ప్రక్రియ ఉన్నది. అష్టోత్తరం అంటే ఏమిటి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి శక్తివంతమైనటువంటి మంత్రపూరితములైనటువంటి అమ్మవారి యొక్క వైభవాన్ని విశేషంగా తెలియజెప్పేటువంటి 108 నామములు. ఈ అమ్మవారికి మనం పుష్పాలు సమర్పిస్తాం. సమర్పించేటువంటి ఆ పుష్పాలతో పాటు ఒక్కొక్క నామాన్ని సమర్పిస్తూ అమ్మవారి యొక్క వైభవాన్ని, అమ్మా నువ్వు ఇటువంటి దాను అమ్మా, నీ శక్తి ఇటువంటిదమ్మా అని చెప్పి తెలియజేస్తూ అమ్మవారి పాదాల దగ్గర మనం భక్తి శ్రద్ధలతో ఆ సమర్పించేటువంటి పుష్పాలు మన మనసుని అమ్మవారికి సమర్పించినటువంటి మనోపుష్పాలు అవుతాయి. ఎప్పుడైతే ఈ నామాలతో ఆ పుష్పాలు చేరి అక్కడ సమర్పించబడతాయో అప్పుడు మన సర్వస్వము మనం అమ్మవారికి సమర్పించుకుంటాము. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలకి మనం చక్కగా పాత్రులమవుతాము. కాబట్టి ఈ అష్టోత్తర శతనామావళిగా చెప్పబడేటువంటి అమ్మవారి యొక్క నామావళిని మనం చేసేటువంటి ఆ పూజలో శ్రద్ధ పెరుగుతుంది, పవిత్రత చేకూరుతుంది. భావము అనేటువంటిది ముఖ్యమైనటువంటిది కాబట్టి ఆ భావసిద్ధి కలుగుతుంది. అమ్మవారి యొక్క నామాలలో మొట్టమొదటిది ఓం ప్రకృత్యై నమః అనేటువంటి నామం. ప్రకృత్యై నమః అంటే అమ్మవారిని ఇక్కడ ప్రకృతిగా కీర్తించడం అనేటువంటిది జరుగుతోంది. ప్రకృతి అమ్మవారు అవుతారు. ప్రకృతి అంటే ఏమిటి అంటే ప్రారంభం క్రియతే ఇతి ప్రకృతి అని చెప్తారు. అంటే ఈ సృష్టి అంతా కూడా దేనితో ప్రారంభమవుతుందో అదే ప్రకృతి. ఈ సృష్టి అంతా కూడా అమ్మవారితోనే ప్రారంభమవుతోంది కాబట్టి ఆమెకి ప్రకృతి అనే పేరు వచ్చిందట. అంటే ఆమెతో ఈ సృష్టి కర్మ అనేటువంటిది ప్రారంభించబడుతోంది అని అర్థం. అలాగే ఈ ప్రకృతి అనేటువంటి మాటకి మరొక అర్థం ఏమిటి అంటే ప్రకరోతి పురుష భోగాన్ శబ్దాదీన్ అనయా ఇతి ప్రకృతి. అంటే పురుష భోగములను, శబ్దాది భోగములు ఏవైతే ఉన్నాయో, శబ్ద స్పర్శ రూపరస గంధాది పదార్థములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ అమ్మవారితోనే ప్రారంభించబడుతున్నాయి అని. అంటే పురుషుడికి సమర్పించేటువంటి సకల భోగాలు కూడా ఈ ప్రకృతిగా చెప్పబడుతున్నాయి అని అర్థం. ఈ విధంగా ప్రకృతి అనేటువంటి మాటకి అర్థం చెబుతున్నారు. అంతేకాకుండా ప్రకృష్టం కరోతి ఇది ప్రకృతి. ప్రకృష్టముగా చేయబడేటువంటిది అంటే పరిపూర్ణముగా చేయబడేటువంటిదే ప్రకృతి అని అర్థం అన్నమాట. ఈ విధంగా ప్రకృతికి అనేకములైనటువంటి అర్థాలు ఉన్నాయి. అలాగే ప్రక్రియతే అనయా కార్యమితి ప్రకృతి. ఈ విధంగా ఏ పని అయితే పూర్తిగా చక్కగా నిర్వహించబడుతుందో అది ప్రకృతి అనేటువంటి మాటలు చెప్తూ ఉంటారు. అయితే వీటన్నిటికన్నా కూడా ఈ ప్రకృతి అంటే ఎవరు? అమ్మవారు అని అర్థం. ఈ లక్ష్మీ అమ్మవారిని ప్రకృతిగా భావిస్తున్నాము. ఎందుకని ప్రకృతిగా అంటే పురుషుడికి కావలసినటువంటి సకల శబ్దాది భోగాలను కూడా ఈమె ఇవ్వగలుగుతుంది కాబట్టి అని. మరి పురుషుణ్ణి ఎవరు ఇక్కడ చెప్తున్నారు? పురుషుడికి ఇవ్వడం ఏమిటి అంటే ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ. ఈ పురుషుడు ఎవరు అంటే పురి శేతే ఇది పురుష. పురుషుడు అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అంటే పురి అంటే శరీరము. ఈ శరీరంలో శైతే శయనించి ఉండేటువంటి వాడే పురుషుడు. మన శరీరంలో అంతర్యామిగా ఎవరైతే ఉన్నాడో ఆయనే పురుషుడు. పురుషుడు అంటే ఈ పురి అంటే శరీరము అని అర్థం. ఈ శరీరంలో శయనించి ఉండేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆయన ఆ శయనించి ఉన్నంతకాలము ఈ శరీరానికి చైతన్యం అనేటువంటిది ఉంటుంది. ఆ శరీరంలో శయనించి ఉండేటువంటి వాడికి కావలసినటువంటి సకల భోగాలను కూడా అందించేటువంటిది ప్రకృతి అని. ఆ ప్రకృతే మహాలక్ష్మి అమ్మవారు. ఈ పురుషుడే శ్రీమన్నారాయణుడు అన్నమాట. అందుకోసమే వేదం ఏమని చెబుతుంది అంటే ఆ పురుష సూక్తంలో విష్ణుమూర్తిని గురించి చెప్తారు. ఈ సకల విశ్వాన్నంతటినీ కూడా అతాన వితాన రూపంగా వ్యాపించి ఉండేటువంటి ఆ పరమాత్మే కదా పురుషుడు, పురుషోత్తముడు అనేటువంటి మాటలతో
కీర్తించబడేటువంటి వాడు. విశ్వతః పరమాన్ నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమే వేదగుం సర్వం అనేటువంటి మాటలతో ఈ విశ్వమంతా కూడా నారాయణుడే, నారాయణుడే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు, ఈయనే పురుషుడు అని వేదము ప్రతిపాదించినట్లుగా ఆ పురుషుడికి సకల భోగాలను సమర్పించేటువంటి మూలమూర్తిగా మూల ప్రకృతిగా అమ్మవారు అవతరిస్తారన్నమాట. కాబట్టి అమ్మవారు ఈ సృష్టి ప్రారంభంలో ఉండేటువంటి మొదటి వ్యక్తి శక్తి ఆమె. ఈ సృష్టికి కారణం ఆమె, ఈ సృష్టి ఉద్భవించడానికి కారణం ఆమె. సృష్టికి ముందర నారాయణుడితో కలిసి ఉండేటువంటిది అమ్మవారు, ప్రళయకాలంలో నారాయణుడితో కలిసి ఉండేటువంటిది అమ్మవారు. ఈ సృష్టి జరిగిన తర్వాత దీనిని నిర్వహించే సమయంలో ఈ సృష్టిలోనూ ఆ స్వామిలోనూ కూడా ఉండేటువంటిది అమ్మవారు. అందుకే ఆమెకి నిత్యానపాయిని అనేటువంటి మరొక పేరు ఉన్నదన్నమాట. కాబట్టి ఈ సకల ప్రకృతి ఏదైతే ఉన్నదో, ప్రకృతి అంటే ఏమిటి అంటే మనకి కంటికి కనిపించేటువంటి చరాచరమైనటువంటి జగత్తు, అంటే వనములు, పుష్పములు, ఫలములు, ఈ కదిలేటువంటివి, కదలనటువంటివి, ప్రాణం ఉన్నటువంటివి, ప్రాణం లేనటువంటివి, ఏవైతే మనకి ఈ కంటికి కనిపిస్తున్నాయో, గోచరిస్తున్నాయో, ఇవన్నీ కూడా సృష్టి, ఇదే ప్రకృతి. ఈ ప్రకృతికి ప్రధానమైనటువంటి ఆమె, ప్రారంభకురాలైనటువంటి ఆమె, ప్రారంభం చేసినటువంటి ఆమె, కాబట్టి ఆమె ప్రకృతిగా కీర్తించబడుతోంది అని. కాబట్టి ఈమె తప్ప ఈ సృష్టిలో ఇంకొకటి ఏదీ లేదు అనే విషయాన్ని తెలియజేయడం కోసముగా ఇక్కడ ప్రకృత్యై నమః అనేటువంటి, ప్రకృతి అనేటువంటి మాటను ఉపయోగిస్తూ దానికి ఓంకారం చేర్చి ఓం ప్రకృత్యై నమః అంటున్నామన్నమాట. అయితే ఈ సృష్టి ఎలా ప్రారంభమైనది, సృష్టికి కారణమేమిటి అనేటువంటి విషయాలు వేదంలో చెప్పబడ్డాయి, ఉపనిషత్తుల్లో చెప్పబడ్డాయి, పురాణాలలో చెప్పబడ్డాయి. అయినప్పటికీ కూడా ఈ ప్రకృతి అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే సాంఖ్యాశాస్త్రంలో ఈ సాంఖ్యాశాస్త్రాన్ని అనుసరించేటువంటి వాళ్ళని సాంఖ్యాకులు అంటాము, కాపిలులు అని కూడా అంటాం అన్నమాట వాళ్ళని, అంటే కపిల మహర్షి యొక్క మతాన్ని అనుసరించేటువంటి వారు అని. వీరు ఏమని చెబుతూ ఉంటారంటే, మూల ప్రకృతి రవికృతి మహదాద్యా ప్రకృతి వికృతయ సప్త షోడశకశ్చ వికారో న ప్రకృతి న వికృతి పురుష అని చెప్తారు. అంటే ఈ ప్రకృతి అంటే అమ్మవారే, ఇక్కడ పురుషుడు అనేటువంటి వాడు న ప్రకృతి న వికృతి, ఆయన ప్రకృతి కాదు, ఆయన వికృతి కూడా కాదు. అంటే పురుషుడు వేరు, ఇక్కడ ప్రకృతి వేరు. ఆ పురుషుడు ఈ ప్రకృతికి సంబంధం లేనటువంటి వాడు, ఆ పురుషుడు శ్రీమన్నారాయణుడు. ఈ ప్రకృతి కానీ ఈ వికృతి కానీ, అంటే ప్రకృతి అంటే సిద్ధించినటువంటిది, అందులో వచ్చే పరిణామమే వికృతి, ఈ రెండు కూడా అమ్మవారు. వీరిద్దరి యొక్క ఈ ప్రకృతి అంటే ఈ అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి యొక్క, వికృతి అంటే శ్రీమన్నారాయణుడు యొక్క, అంటే ప్రకృతి పురుషుల యొక్క కలయికతోనే ఈ సృష్టి కార్యం అనేటువంటిది ఆరంభమవుతోంది. మహదాద్యాహ సప్త అంటారు, మహత్తు అహంకారము అనేటువంటివి రెండు, దానితో పాటు ఉండేటువంటి పంచ తన్మాత్రలు ఐదు, ఈ ఏడు, అలాగే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఆ విధంగా పంచభూతాలు 15, మనసు 16, ఈ 16 ఆ 7 23, ప్రకృతి పురుషుడు ఈ ఇద్దరిని కలిపితే 25. ఈ 25 తత్వాలే ఉన్నాయి, ఈ 25 తత్వాలు కలిపితేనే ప్రకృతి అని చెప్పి ప్రకృతి వికృతి అయినటువంటి స్వరూపాలుగా అమ్మవారు మాత్రమే ఉన్నది, ఈ సృష్టిలో ఇంకొకళ్ళు ఎవరూ లేరు అనే విషయాన్ని చెప్పడం కోసమే మొట్టమొదటి నామం ఈ 108 నామాలలో పవిత్రమైనటువంటిది, ఈ అమ్మవారి యొక్క సకల వైభవాన్ని కూడా ఒక్క మాటలో చెప్పదగినటువంటిది అనేటువంటి నామం ఏమిటి అంటే ఓం ప్రకృత్యై నమః అని చెప్పేటువంటి మాట అన్నమాట. ఇంకా వికృతి అనేటువంటి మాట తీసుకుందాం, తర్వాత వచ్చేటువంటి నామము ఓం వికృత్యై నమః అని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తాం. అయితే వికృతి అంటే ఏమిటి అంటే విరుద్ధ క్రియా వికృతి అన్నమాట. ఏ క్రియ అయితే విరుద్ధంగా ఉందో అది వికృతి. దేనికి విరుద్ధమైనటువంటి క్రియ అనేటువంటి ఒక సంశయం అనేటువంటిది ఇక్కడ పుడుతుంది. అయితే వికృతి అంటే ప్రకృతికి విరుద్ధంగా ఉండేటువంటిది. ప్రకృత ఆమె వికృత అనేటువంటి సంశయం వస్తుంది. ఆమె ప్రకృతిగా సిద్ధించినది, వికృతిగా పరిణమించేది అనేటువంటి మాటను ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. వికృతి అంటే వికారము, మార్పు, పరిణామము అనే అర్థం అన్నమాట. కాబట్టి ప్రకృతిలో వచ్చేటువంటి సమస్త పరిణామాలకి కూడా
పరివర్తనాలన్నిటికీ కూడా కారణభూతురాలు మహాలక్ష్మి అమ్మవారే అనేటువంటి విషయాన్ని చెబుతున్నారన్నమాట. ఈ విధంగా ఉండేటువంటి తత్వం ప్రకృతిలో ఈ ఉచ్చనీచాలు, ఎత్తుపల్లాలు, తారతమ్యాలు అనేటువంటివి ఎలా ఏర్పడ్డాయి అంటే, భగవంతుడు సృష్టి చేసిన తర్వాత మొదట ప్రకృతి ఏర్పడింది, అది అమ్మవారు. ఈ ఏర్పడినటువంటి ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఈ ఉచ్చనీచాల యొక్క తారతమ్యాన్ని కలగజేస్తున్నది కూడా అమ్మవారే అనేటువంటి మాటను చెప్తున్నారన్నమాట. అలాగే ఆ మాటకు అర్థంగానే వికృతి అనేటువంటి పదాన్ని, ప్రకృతి అనేటువంటి పదము వెనకాలే ఈ ప్రకృతికి వికృతి అనేటువంటి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చేటువంటి మాటను ప్రయోగించడం ఎంత విశేషమైనటువంటి మాట చూడండి. పరాశర భట్టర్ వారు ఒక మాట చెబుతూ ఉంటారన్నమాట, యద్భ్రూభంగాహ ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారేహే అనేటువంటి మాట చెబుతారు. అంటే మురారి అంటే నారాయణుడు చేసినటువంటి ఈ సృష్టిలో ఉండే తారతమ్యం ఏమిటి అంటే, అమ్మవారి యొక్క భ్రూభంగాహ అంటే అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ కనుబొమ్మల సైగలతోనే ఆయన సృష్టి చేస్తూ ఉంటారట. ఆయన సృష్టి చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే, ఇక్కడ ఎత్తుగా ఉండాలి, ఇక్కడ పల్లంగా ఉండాలి అనేటువంటి మార్పులన్నిటినీ కూడా ఆమె చెబుతుందిట. అందువలన ఆయన ఈ సృష్టిలో ఒకటి ఎత్తుగాను, ఒకటి తక్కువగాను, ఒకటి పరిణామం కలిగేటువంటి విధంగాను ఆయన సృష్టిస్తూ ఉంటారన్నమాట. పుట్టిన వెంటనే శిశువు చిన్నపిల్లాడు ఇంత ఉంటాడు, వాడు 20 ఏళ్ళు వచ్చాక అంత అవుతాడు, ముసలివాడు అయ్యాక మళ్ళీ కృంగిపోతాడు. కాబట్టి పుట్టించేది ఆమె, అలాగే లయం చేసేది ఆమె. అందుకోసముగా ప్రకృతి అంటే సృష్టించేటువంటిది, వికృతి అంటే మార్పుని కూడా కలిగింప చేసేటువంటిది అనేటువంటి మాటను చెబుతున్నారు. లక్ష్మిని ధరించినటువంటి నారాయణుడు, ఆ లక్ష్మీనారాయణుడు ఆయనకి శ్రీయపతి, శ్రీధరుడు, మాధవుడు అనేటువంటి పేర్లు ఉన్నాయన్నమాట. లక్ష్మికి ఆయన నిలయముగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఈ సృష్టి మొత్తానికి కూడా నియామకుడుగా, నియంతక, నిర్వాహకుడుగా స్థానం ఉంది. నిత్యానపాయనిగా ఉండేటువంటి ఆ అమ్మవారిని ఆయన కలిగి ఉండడం వలనే ఆయన ఈ సృష్టికి ఈశ్వరుడు అయ్యాడు. ఆ స్వామి లక్ష్మి యొక్క పాదాలకు ఉండేటువంటి ముద్రలు ఆయన వక్షస్థలం మీద ధరించాడు కాబట్టి ఆయన ఏమయ్యాడు అంటే, ఈ సృష్టి మొత్తానికి నిర్వాహకుడయ్యాడు. ఈ సృష్టి ప్రకృతిగా, వికృతిగా, అమ్మవారిగా వ్యాపించి ఉన్నది. కాబట్టి ఈ సృష్టిలో జరిగేటువంటి ప్రతి పరిణామము, చిన్న చిన్న మార్పు దగ్గర నుంచి పెద్ద పెద్ద మార్పు వరకు కూడా అంతటికీ కూడా విరుద్ధాక్రియా వికృతి అని చెప్పినట్లుగా వికృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారే కారకురాలు అవుతారు. అంటే ప్రకృతిగా ఈమె ఈ లోకాన్ని సృష్టించింది, ప్రారంభించింది, వికృతిగా ఈ లోకంలో వచ్చే పరిణామాలకి కూడా ఆమెయే కారణమవుతోంది. కాబట్టి అటువంటి అమ్మవారిని మనం స్తుతిస్తున్నాము అని. అంటే పూజ చేసేటప్పుడు మనం ఎదురుకుండా ఉండేటువంటి అమ్మవారి యొక్క ప్రతిమ మాత్రమే అమ్మవారు అని అనుకోవడానికి లేదు. ఈ ప్రకృత్యై నమః అనేటువంటి మాటను బట్టి ఆ ప్రతిమలో అమ్మవారు, ఆ ప్రతిమని ఆరాధించడానికి మనం తెచ్చుకుండేటువంటి ఆ పసుపు, కుంకుమ ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపాలే అని గ్రహించాలి. ఇది ప్రకృతి. అలాగే ఆ పదార్థాలలో వచ్చే పరివర్తన పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. కాబట్టి మనకి ఈ పూజ చేయాలి అనేటువంటి బుద్ధి కలగటము, ఈ నామాలకి ఇటువంటి అర్థాలు ఉన్నాయి అని తెలుసుకోవాలనేటువంటి బుద్ధి కలగటం కూడా ఒక పరిణామమే. కాబట్టి ఇది కూడా అమ్మవారి యొక్క దయగానే మనం గ్రహించాలి. ఈ రెండు నామాల యొక్క వైభవాన్ని తెలుసుకుందాం. శ్రీయై నమః.